ప్రజాసభలలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటూ ప్రజా సంక్షేమాలను వెల్లడిస్తూ ఉంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి వణుకు పుట్టుకొస్తోందని తెలుగుదేశం నాయకులు ఓట్ల సురేంద్రనాయుడు, ఆర్సీ మునికృష్ణ, మహేష్ యాదవ్, ఆర్పీ శ్రీనివాసులు, శ్రీధర్, జగన్నాథం, వెంకటరెడ్డి, ధనంజయులు విమర్శించారు. తిరుపతి ప్రెస్క్లబ్లో మంగళవారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ సీఎం జగన్కు సుప్రీంకోర్టులో చెంపపెట్టు పడిందని తెలియజేశారు. వైకాపా పతనం మొదలైందని చెప్పారు. రానున్నది పవన్, చంద్రబాబుల నీతివంతమైన పాలన అంటూ కొనియాడారు. జగన్ సొంత ఎమ్మెల్యేలే ఆయనకు దూరమయ్యారన్నారు. జగన్ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమయ్యారని, ఆయన పాలనలో దోపిడీ, అవినీతి, భూకబ్జాలు, నకిలీ మద్యం ద్వారా ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని, రానున్నది జనసేన టీడీపీ పాలన అని స్పష్టం చేశారు. ఈ చంద్రబాబు మీద ప్రభుత్వం మీద చంద్రబాబు మీద కక్ష సాధింపు చెడి మీదనే ఉండాలే కానీ ప్రజలకు ఏం కావాలి, ప్రజలకనే లేదు చేసేశాను, ఈసారి రాబోయే రోజుల్లో తెలుగుదేశాన్ని ఓడిస్తారు అని చెప్తా ఉంటాడు. ఈ రోజు చెప్తున్నాం, నారా చంద్రబాబు నాయుడు గారి జనాల్లో తిరిగితే జగన్మోహన్ రెడ్డికి ఉణుకు పుడతా ఉంది. ఆ జన స్పందన చూసి అతనికి ఏది చేయాలి ఏది చేయాలి అనేది మొన్న తప్పుడు కేసులు పెట్టి 53 రోజులు జైల్లో పెట్టించారు. నువ్వు ఎన్ని చేసినా, నువ్వు ఎంత పన్నాగం పెట్టినా, నువ్వు ఎంత మందిని ఇబ్బంది పెట్టినా, ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు.